T20 వరల్డ్ కప్ విక్టరీని టీమిండియా ఆటగాళ్లు ఆస్వాదిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వీలున్నప్పుడల్లా పలు వేదికల మీద తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా సియెట్ కంపెనీ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో రోహిత్ కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. భారత క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ గెలవడంలో ఆ ముగ్గురి పాత్ర కీలకమని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పలు ఆసక్తికర అంశాలను షేర్ చేసుకున్నాడు. మెగాటోర్ని గెలవడంలో అప్పటి చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, బోర్డు కార్యదర్శి జై షా ముగ్గురు 3 పిల్లలలా వ్యవహరించారని రోహిత్ శర్మ వారిని ఆకాశానికి ఎత్తేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న రోహిత్ గణాంకాలు, ఫలితాల గురించి పెద్దగా ఆలోచించలేదన్నాడు. అతిగా ఆలోచించకుండా ఎవరి పాత్ర వారు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు. ఇందుకు జై షా, ద్రావిడ్, అగార్కర్ నుంచి తనకు పూర్తి సహకారం లభించిందన్నాడు. దీనికి తోడు ప్లేయర్లందరూ సమిష్టిగా రాణించడం కలిసి వచ్చిందన్నాడు రోహిత్. దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ కల నెరవేరలేదన్న బాధ ప్రతిరోజు వేధిస్తుండేదని, కానీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ప్రతి సందర్భాన్ని ఆస్వాదించాలనుకున్నామన్నాడు రోహిత్. అందుకు తగ్గట్లు దేశం మొత్తం సంబరాల్లో భాగం కావడం జీవితంలో మర్చిపోలేదని చెప్పాడు. ఆ విజయాన్ని మాటల్లో వర్ణించలేమని, బ్యాట్ల ఎంపిక విషయంలోనూ తాను పెద్దగా ఆలోచించనని, బాగుందనుకుంటే ఆడేస్తానన్నాడు. విజయం రుచి తెలిసిన తర్వాత దాని నుంచి బయటపడలేమన్నాడు. రానున్న రోజుల్లో కీలకమైన సిరీసుల్లో ఆడాల్సి ఉందని, అందుకోసం సదా సన్నద్ధంగా ఉంటామని చెప్పాడు రోహిత్.